ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి పది పదకొండు తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి మూడు వేల రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు యా సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిబి టెక్నాలజీస్ ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ని ఎలా ట్రాక్ చేయాలి అండ్ యావరేజ్ మీద ఈరోజు బుల్లిష్గా ఉంటుందా మార్కెట్ బేరిష్గా ఉంటుందా లేదా న్యూట్రల్గా ఉంటుందా అని సెంటిమెంట్గా మనకి తెలియాలి అనుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ని ఫాలో అవ్వాలండి సో మనం ఈ మనీ కంట్రోల్ డాట్ కామ్ ద్వారా గ్లోబల్ మార్కెట్స్ని ఎలా ట్రాక్ చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి సో మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ మనీ కంట్రోల్ డాట్ కామ్ ఓపెన్ చేయండి అందులో ఇక్కడ మార్కెట్స్ ఉంది హోమ్ పేజీలో మార్కెట్స్ ఈ మార్కెట్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ అని వస్తుందండి డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం సో ఈ ఈ గ్లోబల్ మార్కెట్స్లో మొత్తం మన అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క డేటా మనకి క్యాప్చర్ చేసుకోవచ్చు అండి అండ్ ఫస్ట్ వన్ అమెరికన్ మార్కెట్స్ అమెరికన్ మార్కెట్స్ మార్కెట్స్ ఏదైనా లైవ్లో ఉన్నాయంటే ఇక్కడ ఇది క్లాక్ గ్రీన్లో ఉంటుందండి మార్కెట్ కనుక ఆఫ్లో ఉన్నాయి అనుకోండి రెడ్ కలర్లో చూపిస్తూ ఉంటాయి అన్నమాట సో బేసికల్గా అమెరికన్ మార్కెట్స్ ఇండియన్ టైమింగ్స్లో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఓపెన్ అవుతాయండి అండ్ అర్లీ మార్నింగ్ టూ ట్వంటీ వరకు రన్ అవుతూ ఉంటారన్నమాట అంటే ఇండియన్ టైమింగ్స్లో కనుక మీరు చూస్తే ఐఎస్టీలో నైట్ టు ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతాయి అండ్ మార్నింగ్ టూ ట్వంటీ వరకు ఉంటుంది అమెరికన్ మార్కెట్స్ అండ్ ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ మార్కెట్ ఇన్ఫ్లెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరల్డ్ మార్కెట్స్ మొత్తాన్ని ఒక అమెరికన్ ఇన్వెస్టర్సే కంట్రోల్ చేస్తారంటే అతియోత్తి కాదనమాట అందుకని న్యాచురల్గా ఆల్మోస్ట్ ట్వంటీ ట్రిలియన్ ఎకానమీ కాబట్టి అమెరికా అక్కడ అక్కడ నుంచి మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది న్యూస్ ఏదైనా ఉంటే సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మార్కెట్ అమెరికా మార్కెట్ నిన్న క్లోజింగ్ డేటా ఇది నిన్నది రోజు ఇంకా లైవ్లో రాలేదు కాబట్టి సో డోజోన్స్ అండ్ డోజోన్స్ అండ్ నాస్టాక్ అండి ఇండియాలో ఎన్ఎస్సీ బీఎస్సీ ఎలాగ మనం ట్రాక్ చేస్తామో అమెరికాలో లీడింగ్ ఎక్స్చేంజ్లు అనమాట ఈ రెండు డోజోన్స్ అండ్ నాస్టాక్ ఈ రెండు లీడింగ్ ఇండెక్స్లు కూడా ఈ రెండింటి మనం ట్రాక్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది సో ఇవన్నీ జీరో పాయింట్ టూ నైన్ అండ్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫోర్ ఉంది ఇది ఈ డేటా ఏదైనా సరే అప్ టు జీరో పాయింట్ ఫైవ్ వరకు మనం నోటల్గా తీసుకోవచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ అప్ టు జీరో పాయింట్ ఫైవ్ వరకు న్యూట్రల్ అనమాట అండ్ బిఎన్ జీరో పాయింట్ ఫైవ్ దాటితే అప్పుడు మనం బుల్లిష్గా కానీ లేదా మైనస్లోకి వెళ్ళిపోతే బేరిష్గా తీసుకుంటాం అండ్ ప్లస్ వన్ కానీ మైనస్ వన్ కానీ అయితే మాత్రం సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అందుకని వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా ప్లస్ వన్ అయిందంటే ఆ రోజు ఇండియన్ మార్కెట్ కూడా స్ట్రాంగ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా మైనస్ వన్ అయితే మాత్రం ఇండియన్ మార్కెట్ కూడా మైనస్ వన్ అవన్నీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ డేటా ప్రకారం నిన్న అమెరికన్ మార్కెట్ జస్ట్ నూట్రల్లో ఉందండి సో అమెరికా నుంచి ఎలాంటి క్లూస్ లేవు అనమాట రెండోది యూరోప్ మార్కెట్స్ అండి యూరోప్ ఆల్రెడీ లైవ్లో ఉంది చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే ఇప్పుడు లైవ్లో నడుస్తుంది మార్కెట్ ఇది ఆల్రెడీ సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది పుడిసీ అండి లండన్ మార్కెట్ ఇది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ని పుడ్సి అంటారు అండ్ క్యాక్ జర్మనీ డాక్స్ ఫ్రాన్స్ అనమాట ఈ మూడు మార్కెట్స్ సో ఇక్కడ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఎయిట్ వన్ జీరో వన్ పాయింట్ టూ ఇది వెరీ స్ట్రాంగ్గా ఉంది ఇది బుల్లిష్ ఇది న్యూట్రల్ మొత్తానికి యూరోప్ నుంచి మనకు మార్కెట్ కనుక చూసుకుంటే యూరోప్లో ఉన్న టాప్ త్రీ మేజర్ ఎకానమీస్ అండి ఈ మూడు ఒకటి బ్రిటిష్ అండ్ బ్రిటన్ అండ్ రెండు ఫ్రాన్స్ మూడు జర్మనీ అనమాట ఈ మూడు స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట సో ఈ డేటా పాజిటివ్ చూపిస్తుంది మూడు మీద యావరేజ్ మీద యూరోప్ మార్కెట్స్ లైవ్లో ఇప్పుడు అండ్ పాజిటివ్ రన్ అవుతుంది ఇవి ఇండియన్ టైమింగ్స్లో మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి నైట్ అవర్ నైన్ వరకు రన్ అవుతూ ఉంటాయండి అండ్ డే లైట్ మీద హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట సో మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి ఇండియన్ డైమన్స్లో ఈవినింగ్ నైన్ దాకా ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట సో సెంటిమెంటల్గా ఇవి కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ లార్జెస్ట్ ఎకానమీస్ కాబట్టి సెంటిమెంటల్గా ఏసీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అండ్ థర్డ్ వన్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ అండి ఏషియన్ మార్కెట్స్లో మనం మన కనుక చూసుకుంటే ఇది క్లాక్ ఉందండి నిఫ్టీ ఇది మన ఓన్ నిఫ్టీ ఇప్పుడు ఇండియాలో టైమ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి బట్ స్టిల్ ఇది క్లాక్ గ్రీన్లో ఉందంటే మీనింగ్ ఏంటంటే మన నిఫ్టీనే బట్ గుజరాత్లో గిఫ్ట్ సిటీ నుంచి రన్ అవుతుందండి ఇది ఇది కేవలం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కోసం డిజైన్ అనమాట అంటే డాలర్ డామినెంట్ రన్ అవుతుంది ఇక్కడ నిఫ్టీ యాజ్ ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్గా మాత్రమే దొరుకుతుంది స్టాక్స్ ఏం దొరకనమాట ఇక్కడ ఈ మార్కెట్ మార్నింగు సిక్స్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ రోజు మార్నింగు టూ ట్వంటీ వరకు లైవ్లో ఉంటుందండి అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ పర్ డే ఉంటుంది మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందని మీరు ట్రాక్ చేయాలనుకుంటే మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే గిఫ్ట్ నీటిని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి ఓకే సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గానే ఉందండి అంటే అంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ దగ్గర సిక్స్ దగ్గర ఉంది ఇప్పుడు అంటే జస్ట్ మోడరేట్గా బుల్లిష్గా ఉందన్నమాట ఎందుకంటే మన మార్కెట్ ఆల్రెడీ ఈరోజు టూ ట్వంటీ పాయింట్స్ దాకా పాజిటివ్గా మూవ్ అయింది కాబట్టి పాజిటివ్ ఉన్నట్టు లెక్క అనమాట ఇది సో ఈ మార్కెట్ని మనం ట్రాక్ చేస్తే కూర్చోవాలి ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నుంచి ఈరోజు మార్నింగ్ టూ ట్వంటీ వరకు కూడా దీన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ అండి ఏషియాలో ఫస్ట్ ఓపెన్ అయ్యేది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నికీ అండి జపాన్ మార్కెట్ ఇది ఇది ఈరోజు మైనస్లో క్లోజ్ అయింది అండ్ ఇది స్ట్రైట్ టైమ్స్ అండి సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది అండ్ పాజిటివ్గా క్లోజ్ అయింది అండ్ హాంగ్సాంగ్ అండి ఇది హాంకాంగ్ అనమాట ఈరోజు చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయినది ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ చాలా స్ట్రాంగ్ అనమాట అండ్ నెక్స్ట్ థైవాన్ అండ్ నూటగా ఉంది అండ్ కోసిపిక్ కొరియన మార్కెట్స్ అనమాట సో వీటన్నింటి మనం ఏషియన్ మార్కెట్స్ మొత్తం ఈరోజు చూసుకుంటే యావరేజ్ మీద ఎక్సెప్ట్ నిక్కీ జపాన్ తప్ప మిగతా మొత్తం కొంచెం పాజిటివ్గా ఉన్నాయండి అన్నీ అండ్ ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు స్ట్రాంగ్ పాజిటివ్ ప్లస్ వన్ పర్సెంట్ దగ్గర క్లోజ్ అయినాయి అనమాట సో ఈ డేటా ప్రకారం చెప్పాలంటే ఏషియా మొత్తం ఈరోజు లెస్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు లైవ్లో యూరప్ కూడా పాజిటివ్గా నడుస్తూనే ఉంది అండ్ ఇది అమెరికా నైట్ టైంలో అమెరికా ఓపెన్ అవుతుందండి అమెరికా కూడా యావరేజ్ మీద పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే యూరోప్ కూడా ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి ఇట్లా మనం సెంటిమెంటల్గా మనం దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ అమెరికన్ అండ్ యూరోప్ ఫీచర్స్ లైవ్లో ట్వంటీ ఫోర్ ఇంటీ సెవెన్ రన్ అవుతూ ఉంటాయండి ఇన్వెస్టింగ్ డాట్ కామ్ ఆ పోర్టల్కి వెళ్ళేసి మనం అక్కడ వాటిని కూడా ట్రాక్ చేసుకోవచ్చు కావాలంటే వాటి ఫీచర్స్ని అక్కడి నుంచి ట్రాక్ చేయడం ద్వారా మనకి సెంటిమెంట్ అర్థం అవుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ మనం ట్రేడింగ్ డెస్క్ రాంగ్ అని ఫస్ట్ మీరు చూడాల్సింది వరల్డ్ మార్కెట్స్ ఏంజ్ చేస్తుంది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ సో అందుకొని మీరు మనీ కంట్రోల్ డాట్ కామ్ కానీ లేదా ఇన్వెస్టింగ్ డాట్ కామ్ కానీ లేకపోతే ట్రేడింగ్ యూ డాట్ కామ్ ఇలాంటి పోర్టల్కి వెళ్ళేసేసి వరల్డ్ మార్కెట్ ఏం చేస్తుంది తెలుసుకోండి వరల్డ్ మార్కెట్ ప్లస్ నిఫ్టీ ప్లస్ సెక్టర్ ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి తర్వాతనే స్టాక్స్ని పిక్ చేయండి చాలామంది డైరెక్ట్గా స్టాక్ వెళ్ళి ఈరోజు విత్ బుల్లిష్ బేరీష్ అవుద్దని బెట్కాస్తూ ఉంటారండి అండ్ మీ స్టాక్స్ డైరెక్ట్గా మూవ్ అండి సెక్టర్స్ మూవ్ అయితేనే స్టాక్స్ మూవ్ అవుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ డల్గా ఉంది అనుకోండి ఎంటైర్ బ్యాంక్ సెక్టర్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందనుకోండి ఎంటైర్ బ్యాంక్స్ అని మూవ్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని సెక్టర్ మూవ్ అవటం చాలా ఇంపార్టెంట్ సో అన్నిటికైనా ముందు వరల్డ్ మార్కెట్ మూడ్ ఇంపార్టెంట్ తర్వాత నిఫ్టీ ఓవరాల్ మార్కెట్ ఇండియాలో నిఫ్టీ అనమాట అది ఇంపార్టెంట్ అండ్ థర్డ్ వన్ సెక్టార్ ఇంపార్టెంట్ ఈ మూడిటి ట్రాప్ చేయటం ద్వారా ఈ రోజు మనకి ట్రేడింగ్ ఛాన్సెస్ ఏ ఏ సెక్టర్లో రాబోతుంది ఏ స్టాక్స్లో రాబోతుంది మనకు అర్థం ఉంది అప్పుడు పర్టికులర్ స్టాక్స్ మనం చూసుకొని ట్రేడింగ్ కోసం చూసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు కనుక ఎంటర్టైట్ అయ్యేరు అండ్ స్కాలపర్స్ కనుక అయిపోతే ఏ రోజుకు ఆ రోజు వరల్డ్ మార్కెట్స్ నిఫ్టీ సెక్టర్ ఏం చేస్తుంది అనేది ట్రాక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఒక ఎగ్జాంపుల్ నేను ఈ పొత్తలు చెప్పాను అలాగే మీరు కావాలంటే ఇన్వెస్టింగ్ డాట్ కామ్ అక్కడికి వెళ్ళి మీరు ట్రాక్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ వన్ ఏమో ట్రేడింగ్ యూ డాట్ కామ్ అక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అండ్ స్టాకెట్ జాప్ ఇలాంటి అట్లా కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు ఒకే ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ పోర్టల్స్ నుంచి మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి దీని ద్వారా ఏంటంటే సెంటిమెంటల్కి ఈరోజు మార్కెట్లో బులిషో బేరిషో మీకు అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ మొత్తం కనుక మైనస్ వన్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఆ రోజు బేరిష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ప్లస్ వన్ అయింది అనుకోండి స్ట్రాంగ్గా లెక్క మైనస్ వన్ అయితే మార్కెట్ బెరీష్గా ఉన్నట్లు సో ఈరోజు ఈ సెంటిమెంటల్ ప్రకారం మార్కెట్ అంతే వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఈరోజు ఓవరాల్గా పాజిటివ్ బాయ్స్ మీద ఉన్నాయి ఎక్సెప్ట్ నిక్కి జపనీస్ మార్కెట్ ఓకే అదర్వైజ్ మార్కెట్ ఆర్ డూయింగ్ గుడ్ అనమాట సో ఇండియాలో కూడా ఈరోజు క్విక్ రికవరీ జరిగింది బికాస్ మార్కెట్స్ అన్ని బాగున్నాయి కాబట్టి ఓకే హోప్ నెక్స్ట్ టైం మీరు ట్రేడింగ్ వచ్చినప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అప్పుడు రావటం రావటంతో ఈ వరల్డ్ మార్కెట్ ట్రాక్ చేసుకోండి సో సెంటిమెంటల్గా ఈరోజు మార్కెట్ ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉందో మనం చూసుకోవచ్చు అనమాట ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ